నెల్లూరు జిల్లా ఏఎస్పేట కేంద్రంలో సర్పంచ్ జిలానివాస ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు జరిగింది. ఈ క్యాంపులో వైద్యులు పాల్గొని ప్రజలకు పలు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యురాలు పందిళ్లపల్లి రాజేశ్వరమ్మ, ఎంపీపీ పద్మజారెడ్డిలు విచ్చేసి క్యాంపు జరుగుతున్న తీరును పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తహసీల్దార్ రమణరావు, ఎంపీడీఓ ఎం భాస్కర్, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ సమ్దానీ బాషా, రాజోలు సొసైటీ చైర్మన్ కల్లూరు ప్రభాకర్ రెడ్డి, రమేష్ రెడ్డి, షేక్ షౌకత్ అలీ, డాక్టర్లు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం జరగడం జరిగింది. ఇక్కడ మా మేకపాటి విక్రమరెడ్డి గారి ఆదేశాల ప్రకారం మేమందరం ప్రజాప్రతినిధులు వచ్చి పాల్గొనడం జరిగింది. జగనన్న ప్రాణ విలువ తెలిసిన నాయకత్వం, ప్రజలకి ఆరోగ్యాన్ని పరిరక్షించే మన జగనన్న ప్రభుత్వంలో పనిచేయడం మాకందరికీ చాలా గర్వకారణంగా ఉంది. దివంగత ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆనాడు మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా బడుగు బలహీన వర్గాలకి కార్పొరేటరీ వైద్యాన్ని అందించి ఆయన ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారు. ఈనాడు వాళ్ళ తనయుడటువంటి ప్రస్తుత మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఒక అడుగు ముందుకేసి మారుమూల గ్రామాల్లో కూడా ప్రజల వద్దకే వైద్యాన్ని తీసుకెళ్ళినటువంటి ఘనత ఇవాళ మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇవాళ మారుమూల ప్రస్తుత మా ఎమ్మెల్యే శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారు కూడా ప్రజలకి ఎల్లవేళ అందుబాటులో ఉంటూ తను చేసే అన్ని కార్యక్రమాల్లో మా ప్రజాప్రతినిధులందరికీ తను సూచనలు సలహాలు ఇస్తూ మమ్మల్ని కూడా మంచి మార్గంలో అడుగులు వేయాలని తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం ఫెయిల్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యి మన జగనన్నకు మంచి పేరు తేవాలని మా మేకపాటి విక్రమరెడ్డి గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా మేము ప్రతి సచివాలయానికి వెళ్ళి జరిగే ఈ జగనన్న సురక్ష ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి మా వంతు పాత్రని మేము సహాయ సహకారాలు అందిస్తామని నేను తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినవి జగనన్న సురక్ష ఈ కార్యక్రమం భారతదేశ చరిత్రలోనే ఒక అద్భుతం, అమోఘం. ఇటువంటి ఆలోచన రావడం కూడా వయసులో చిన్నవాడైనా ఇటువంటి ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ అంతా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాలని కోరుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిని ఈ మారుమూలలో ఉన్నటువంటి ఏఎస్పేటకు తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తూ ఇవన్నీ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ జగనన్న సురక్ష కార్యక్రమం ప్రతి పేద ప్రజలకి అందుబాటులో ఉండాలని ఇటువంటి కార్యక్రమం మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి, దీన్ని సహకరిస్తున్న మా ఎమ్మెల్యే గౌతమ్ విక్రమ్ బాబు గారికి అందరికీ ధన్యవాదాలు. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి